హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ ప్రతి ఒక్కరికి కూడాక ఉగాది శుభాకాంక్షలు. ఇది తెలుగువారు ప్రతి ఒక్కరు కూడాక చేసుకోవలసిన పండుగ. తినవలసిన పచ్చడి షడ్ రుచులతో నోరు రుంచే కమ్మని పచ్చడి. ఇది ప్రతి ఒక్కరు కూడాక తెలుగువారు అందరూ కూడాక ట్రై చేసి తినాలి. తినవలసిన పచ్చడి ఇదేంటంటే 6 రుచులు కలిసి ఉంటుంది. 6 రుచులు కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా తినాలి. ఈ 6 పద్ధతులు పాటించాలి కంపల్సరీ. ముందుగా ఏంటంటే, మనం ఒక నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకునేసి ఒక బౌల్లో ఇలా విడదీసి నీళ్లు పోసేసి ఒక 10 నిమిషాల సేపు నానబెడదాం. 10 నిమిషాల సేపు నానితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసుకునేసి ముందుగా ఏంటంటే, మనం యాప చెట్టు నుంచి సేకరించిన యాప పువ్వు అది మంచి లేత తీసుకోండి. అంటే ఎండిపోయింది, వాడిపోయింది ఇలాంటిది కాకుండా మంచి ఫ్రెష్గా ఉండే పువ్వు, ఇలాంటి తెల్లగా ఉండేది నిగనిగలాడేది తీసుకుంటే ఏంటంటే మనం తినేది కదా సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నట్టు. ఓకేనా? ఏంటంటే ఇది చేదని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు, కానీ చేదు ఉండనే ఉండదు. ఈ రీతిలో మనం చేసామంటే సూపర్ టేస్ట్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే, చెట్టు నుంచి అప్పటికప్పుడు ఫ్రెష్గా కోసిన మామిడికాయ. ఓకేనా? ఈ మామిడికాయను కూడాక చూడండి ఒకసారి, సొన ఇంకా కారుతూనే ఉంది, అంత ఫ్రెష్గా ఉంది. ఇప్పుడే తాజాగా కోసి చేస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా తాజాగా దొరికిన దాన్నే ఎక్కువ శాతం యూజ్ చేయండి, మంచి రుచి వస్తుంది. ఈ మామిడికాయ ఏంటంటే ఈ సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. కట్ చేసేసి ఒక ప్లేట్లో వేసేసి పక్కన పెట్టేద్దాం. కానీ ఏంటంటే కంపల్సరీ ఈ ఉగాది పచ్చడి మాత్రం ఉగాది రోజు కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా తినాలి. ఇప్పుడు మనం ఒక రోల్ సిద్ధం చేసుకునేసి అందులో 1 స్పూన్ మిరియాలు, 1 స్పూను రాళ్ళ ఉప్పు వేసి మెత్తగా పొడిగొట్టుకుందాం. ఈ విధంగా మిరియాలలో రాళ్ళ ఉప్పు వేసినాక మెత్తగా అంటే మెత్తగా పొడైపోద్ది. చాలా సింపుల్గా ఈ టైప్లో చేస్తే ఏంటంటే సింపుల్గా అయిపోద్ది. ఇది రోట్లో రుబ్బుకుంటే మంచి రుచి వస్తుంది. అందుకనే నేను రోట్లో ఇలా దంచాను. ఇప్పుడు దాన్ని ఈ టైప్లో వచ్చాక తీసి పక్కన పెట్టేసి చింతపండు పిసికి రెడీ చేసి పెట్టుకుందాం. ఒక బౌల్ సిద్ధం చేసుకునేసి అందులో జాలి సహాయంతో చింతపండు రసాన్ని అందులోకి వంచుకుందాం. వంచుకునేసి అలా అనేసి ఇప్పుడు 1 చిన్న కప్పు బెల్లం వేసుకుందాం. ఆ బెల్లం కూడా ఏంటంటే గడ్డలు లేకుండా మెత్తగా నలగొట్టుకునేసి ఈ టైప్లో పొడి చేసుకున్న దాన్ని అందులో వేసుకుంటే ఏంటంటే తొందరగా కరుగుతుంది. అందుకోసమని అలా ఇప్పుడు మనం రోట్లో దంచి పెట్టుకున్న సాల్ట్ మిరియాల పొడి 2 కలిపింది దాంట్లో వేసేసి ఇప్పుడు నీళ్ళు ఎన్ని అవసరమో అన్ని నీళ్ళని అందులో పోసుకుందాం. పోసాక ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న యాప పూతని దాన్ని కూడా అందులో వేసేసి ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను కూడా దాంట్లో వేద్దాం. వేశాక ఇప్పుడు మనం బాగా కలపాలి. మనం బాగా కలుపుకోవాలి. ఇందులో చూశారు కదా 6 రుచులు వచ్చాయి. ఉప్పు, కారం, పులుపు, చేదు, వగరు, తీపి అన్నీ వచ్చాయి కదా 6 రుచులు. ఈ 6 రుచులు ప్రతి ఒక్క మనిషి శరీరానికి కంపల్సరీ అవసరమైనవి. ప్రతి ఒక్కరు కూడా ఈ ఉగాది రోజు ఇది తీసుకుంటే మంచి జరుగుద్దని పెద్దవాళ్ళ నమ్మకం. దాన్ని మనం పోగొట్టద్దు. ఓకేనా?